శంకర్ ఆయన తీసిన సినిమాల్లో ఈ బిల్లు మీ ఫ్రెండ్స్ 9 సినిమాల్లో 8 హిట్స్ అండి. అది మామూలు విషయం కాదండి, వెరీ బిగ్ బ్లాక్ బ్లాక్ బస్టర్స్ అండి. సచ్ ఎ బిగ్ డైరెక్టర్, సచ్ ఎ బిగ్ కమర్షియల్ డైరెక్టర్. అయితే శంకర్కి రావాల్సిన ఆ ఊపు, ఆ బీభత్సమైనటువంటి ఆ గ్రోత్ ఒక కమర్షియల్ డైరెక్టర్ శంకర్ అన్నదిగా రాలా. కాన్ఫిడెంట్ అతనిలో ఉన్న జబ్బది తీసేస్తుంటాడు, ఎడగబోతుంటాడు, మళ్ళీ ఎదురు ఉంటుంటాడు. కాబట్టి శంకర్ నువ్వు ఇండస్ట్రీ దగ్గరగా ఉండు, ఇంత పెద్ద డైరెక్టర్ నువ్వు, తమిళనాడులో ఎన్ శంకర్ అలాగో ఇక్కడ ఎన్ శంకర్ అలా కూడా పోయా బాబు, గో ఆన్ యువర్ ఓన్ వే, టచ్ విత్ ది ఇండస్ట్రీ అని ఎన్నోసార్లు మిత్రుడు కోరా. మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పెట్టి తెలంగాణ బిడ్డగా జైపూర్ తెలంగాణ తీసి తన జన్మ ధన్యం చేసుకున్నాడు. అన్నదమ్ములు అందరూ ఒకటే, రెండు రాష్ట్రాలు విడిపోవచ్చు కానీ ఆత్మీయులు కలిసి ఉందాం అనే గొప్ప భావంతో ఆయన తీసిన సినిమా బీభత్సం హిట్ అయింది, పేరు వచ్చింది, ఆయన జన్మ సార్థకమైంది. తెలంగాణ బిడ్డగా ఆయన రుణం తీర్చుకున్నాడు. ఈవేళ టూ కంట్రీస్ అని గొప్ప థాట్తో ఈవేళ ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఈవేళ ప్రపంచం కుగ్రామం అయిపోయింది. ఇలాంటి దశలో ఈవేళ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ప్రపంచం ఒక గ్రామం అయిపోవడం వల్ల రెండు కంట్రీస్ కలిస్తే ఎలా ఉంటుంది? అమెరికా ఇండియా నేపథ్యంలో ఆయన ఇప్పటి వరకు ఆయన తీసిన ఎమోషన్స్ ఈ టచెస్ కాకుండా మానవ విలువలను, ఆర్థిక విలువలు డామినేట్ చేస్తున్న దశలో మానవ సంబంధాల గురించి, ప్రపంచపరంగా మనుషులు నలిగిపోతున్న విధానం గురించి చాలా సున్నితంగా కామెడీగా, తుడువాడి ది ఫిల్మ్ కామెడీగా ఆయన చెప్తూ మళ్ళా ఈ సినిమాని ఆలోచింపజేసే విధంగా మళ్ళీ శంకర్ మార్క్ అనిపించే విధంగా చెప్తూ గొప్ప హిట్ కొట్టాలని, ఫర్దర్ బిజీ డైరెక్టర్గా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శంకర్ని. అలాగే ఈ టీం ఈ సినిమాలో ఇప్పటికొచ్చి నాకు మిత్రుడు 30 ఏళ్ళ పాటు పరిచయం, అతను తీసిన సినిమాలు ఎప్పుడు కూడా ఇంత బీభత్సం ఉండే బ్యాక్ డ్రాప్ ఆ టీం లేదండి. ఓ రామ్ప్రసాద్ గారు, ఓ కోటగూరి వెంకటేశ్వరరావు గారు, ఓ గోపి సుందర్ గారు టాప్ టెక్నీషియన్ పెట్టాడు ఆయన. అంటే టాప్ ఫిల్మ్ ఈజ్ డూయింగ్ ఈజ్ టాప్ డైరెక్టర్ ఓర్ అట్ ఎమ్ టెలింగ్. ఇలాంటి దశలో ఓ సునీల్ గారిని హీరోగా పెట్టాడు ఆయన. వాట్ ఇస్ సునీల్? తెలుగు జాతి గర్వ దగ్గర హీరో అతను. ఈజ్ లైక్ చలం గారు, ఈజ్ లైక్ నగేష్ గారు, ఈజ్ లైక్ మహమూద్, ఈజ్ లైక్ కిషోర్ కుమార్ అండ్ సమ్ టైమ్స్ ఇన్ డాన్సర్స్ ఆర్ ఫైట్స్ ఈజ్ లైక్ అవర్ మెగాస్టార్ చిరంజీవి. దట్ ఇస్ సునీల్. మామూలు యాక్టర్ కాదు ఆయన. ఒకసారి ఆయన బీభత్సం హిట్ అయిపోతే సినిమా మళ్ళీ గ్యాప్ వచ్చింది గురుగారికి. గురుగారు గ్యాప్ ఇవ్వకండి సినిమా ఇండస్ట్రీ. ఎస్టర్డే వాట్ యూఆర్ నో బడీ వాంట్స్, టుమారో వాట్ యూఆర్ గోయింగ్ టు బి నో బడీ కేర్స్, టుడే వాట్ యూఆర్ ఎవ్రీబడి నీడ్స్. ఒకే బాలచందర్ మా గురువు దాసన్న అన్నారు, ఇలా రైటర్లు డైరెక్టర్ ఉండేవారండి ఈ రోజుల్లో. ఆ రోజుల్లో దాసన్న అన్నారు, కే బాలచందర్ గారు లాంటి రైటర్ డైరెక్టర్ ఉండేవారండి. సేమ్ టైం కే రాఘవేంద్రారు, కోదండ రామరెడ్డి గారు లాంటి మోహన్ డైరెక్టర్ ఉండేవారండి. కానీ ఈవేళ రాను రాను ఎవడు కథ రాస్తాడో, ఎవడు స్క్రీన్ ప్లే చేస్తాడో, ఎవడు మాటలు రాస్తాడో, ఎవడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూపిస్తాడో హీరోలు కానీ ప్రొడ్యూసర్ కానీ వాడే ఈవేళ డైరెక్టర్ అండి. ఇప్పుడు ఈ సినిమాకి మాట రచితగా పనిచేస్తున్న శ్రీధర్ తమ్ముడు ఉన్నాడే, ఎక్కడ తమ్ముడు, ఏ తమ్ముడు ఎక్కడ? ఆ తమ్ముడు గొప్ప పెన్ అవుతుంది, ఓ పూరి జగన్నాథ్ గారి లాగా, ఓ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి లాగా, ఓ కొట్ట శ్రీనివాస్ గారి లాగా. చూడండి మనకి ఎవడైతే రైటర్ డైరెక్టరో వాళ్ళే మన పేర్లు అంతనే. ఇప్పుడు రిమైనింగ్ మన కోదండ రామరెడ్డి గారి లాగా అలాగే ఇప్పుడు పేర్లు అంటలా. సో రైటర్ డైరెక్టర్ శంకర్ గారు, ఒక మంచి సినిమా తీయబోతా ఉన్నాను, తనకి స్విచ్ ఆన్ చేయడానికి రావాలి అని చెప్పి వారు పిలవడం జరిగింది. వాస్తవంగా నాకు పెద్దగా సినిమాల గురించి తెలియకపోయినా నేను కాస్త ఇష్టపడేది కామెడీ, కబడ్డీ సినిమాలు. ఎందుకంటే ప్రజలు రోజు వాళ్ళ సమస్యలలో వాళ్ళు ఉంటూనే ఉంటారు, వాళ్ళకి సమస్యలు తెచ్చే వాళ్ళు ఉంటూనే ఉంటారు. సరే, సమస్యలు తీర్చడానికి కొంత మేము ప్రయత్నం చేసిన ప్రభుత్వాల వైపు నుండి కాస్త వాళ్ళకి ఉపశమనం కలిగించేది ఈ రోజుల్లో సినిమాలే. మరి ఆ సినిమాల్లో కొంత పెద్దలు నారాయణమూర్తి గారు చెప్పినట్లు కొంత మానవీయ కోణాన్ని చూపిస్తూ అదే సందర్భంలో ఒక 2 గంటలు 3 గంటలు వాళ్ళను వాళ్ళు మర్చిపోయి ఇంకో ప్రపంచంలోకి వెళ్ళి ఉండాలని మనుషులు కోరుకుంటారు. సినిమాలు కూడా ఆ పద్ధతిలోనే వస్తేనే ఎక్కువ ఆదరణ వస్తూ ఉంది. మరి ఇటువంటి సందర్భంలో నేను ఒక మంచి కామెడీ సినిమా అనేది ఇస్తున్నానన్న, టూ కంట్రీస్ పేరు మీద
మలయాళంలో ఇప్పటికీ అది రిలీజ్ అయ్యి చాలా పెద్ద ఎత్తున 55 కోట్లకు పైగా మనీ కూడా చేసింది. అది మంచి సినిమానే, ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు, అట్లాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వారు చెప్పినప్పుడు, సరే యాక్టర్లు ఎవరున్నారని అడిగితే సునీల్ పేరు చెప్పారు. డెఫినెట్గా సునీల్ ఉంటే సక్సెస్ అవుతుందని చెప్పి నాకు కూడా అనిపించింది. వస్తానని చెప్పి రావడం జరిగింది. ఈరోజు మిత్రులు కేటీఆర్ గారు క్లాప్ కొట్టడం, పెద్దల దాసనారావు గారు వారి ఫస్ట్ షాట్ డైరెక్షన్ వారు చేయడం చాలా సంతోషం. మరి నారాయణమూర్తి గారు అలాగే సునీల్ గారు, మా మిత్రులు శాసనసభ్యులు డిప్యూటీ చైర్మన్ గారు, ఇతర మిత్రులందరి ఆశీర్వాదాలతో మరి శంకర్ గారు చేసే సినిమా తప్పకుండా విజయవంతం కావాలని. అయితే వాస్తవంగా మనం చూస్తూ ఉన్నాం సినిమాల్లో, నారాయణమూర్తి గారిని కూడా చూస్తూ ఉన్నాం, ఎన్నో హిట్లు తీస్తూ ఉన్నారు. మరి శంకర్ గారిని ఏమి కనపడకుండా వెళ్తాడు, ఒకటి తీసి అంటున్నాడు, కానీ నారాయణమూర్తి గారు ఏమో ఎన్ని తీసినా ఇట్లే కనబడుతున్నారు. ఒక కారు కనబడట్లేదు, ఇంకోటి కనబడట్లేదు. సరే స్టైల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు సినిమాలో, ఎవరి ప్రవృత్తి ప్రకారం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అయితే చేసే పని వల్ల, చేసే పనిలో విజయం చేకూరాలి. అదే సందర్భంలో స్వప్రయోజనం ఉండాలి, సమాజపరమైన ప్రయోజనం ఉండాలి, రెండు కూడా ఉండే విధంగా ఈ సినిమా ఉన్నది అని చెప్పి మరి శంకర్ గారు చెప్పడం, ఆ తర్వాత ఇప్పుడు పెట్టిన టెక్నీషియన్స్ కూడా మరి గోపి సుందర్ గారు కానివ్వండి, శ్రీధర్ కానివ్వండి, కోటగిరి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, ప్రకాష్ గారు కానివ్వండి, రామ్ప్రసాద్ గారు కానివ్వండి, మంచి టాప్ టెక్నీషియన్స్ అందరూ కూడా వారు తీసుకుంటున్నారు. తప్పకుండా ఈ సినిమా విజయవంతం అవుతుందని, విజయవంతం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శంకర్ గారు కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ నారాయణమూర్తి గారు అన్నట్లుగా ఒక 2-3 సంవత్సరాల గ్యాప్ తర్వాత బహుశా మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా మరి సునీల్ గారు కూడా మనకు తెలిసి మంచి కాలంలో మంచి హాస్యరసమైన పాత్రలే కాకుండా సందర్భం వచ్చినప్పుడు సీరియస్గా కూడా మంచి యాక్టర్గా కూడా తను నిరూపించుకున్నారు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలకు కూడా. మరి ఈ సినిమా విజయవంతం అవ్వాలని, సినిమా టీంకి వస్తే ఇక్కడ సినిమాకు వచ్చి అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా ఒప్పుకొని సంతోషంగా వచ్చి క్లాప్ కొట్టి ఈ సినిమాని యూనిట్ని ఆశీర్వదించిన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, అలాగే ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసిన దర్శకత్వ దాసనారావు గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా టీం తరఫున హీరో సునీల్ గారు ఎంతో కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడి స్వయం కృషితో ఏ బ్యాక్బోన్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన స్కిల్స్ మాత్రమే, తన ప్రతిభను మాత్రమే నమ్ముకొని పైకొచ్చిన నటుడు. అట్లాంటి ఒక మంచి యాక్టర్తో 2 కంట్రీస్ అనే ఒక మలయాళం సినిమా అక్కడ చాలా పెద్ద ఎత్తున దిలీప్ హీరోగా చేసి, దిలీప్ బాడీ లాంగ్వేజ్కి సునీల్ గారి బాడీ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పూలరంగడు కూడా గతంలో సునీల్ గారు పూలరంగడు చేసిన సినిమా అక్కడ మలయాళం దిలీప్ చేశాడు. దాదాపు ఆ సినిమాకి తెలుగులో 25 క్రోర్స్ కలెక్ట్ చేసింది ఆ సినిమా. సో డెఫినెట్గా కూడా అక్కడ అంత పెద్ద ఎత్తైన సినిమా సునీల్ గారి బాడీ లాంగ్వేజ్కి, దిలీప్కి ఉన్న బాడీ లాంగ్వేజ్కి, అక్కడ ఉన్న కంటెంట్కి, ఇక్కడ ఉన్న కంటెంట్కి డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుందని నమ్మకంతో ఈ సినిమా రైట్స్ తీసుకొని తెలుగులో నిర్మిస్తూ దర్శకత్వం వహించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అట్లాగే ఈ సినిమా టీం కూడా చాలా అద్భుతంగా సెట్ అయింది. కొన్ని సినిమాలకి టెక్నీషియన్స్ ఒక్కోసారి డేట్స్ ప్రాబ్లం వల్ల, రకరకాల కారణాల వల్ల సెట్ అవ్వరు, కానీ అనుకోకుండా అద్భుతమైన టెక్నీషియన్స్ మన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రామ్ప్రసాద్ గారు అందరు డైరెక్టర్లతో హిట్లు ఇచ్చాడు. ఫస్ట్ టైం తను ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా హిట్టే, అందరు హీరోలకు హిట్లు ఇచ్చాడు, స్టార్లందరికీ కూడా హిట్లు ఇచ్చాడు. అట్లాంటి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మనకు దొరకటం, అట్లాగే శ్రీధర్ పెన్ చాలా పవర్ఫుల్ పెన్ అండి. మీరు ఈ సినిమాలో డైలాగులు చూస్తారు, అతన్ని తన కామెడీ కామెడీ మాత్రమే కాకుండా ఒక హ్యూమన్ ఎమోషన్స్ని అద్భుతంగా తను మోల్చగలిగాడు. మలయాళం సినిమాలో ఉన్నవాటి కంటే కూడా 100% స్ట్రెంగ్త్గా, వెయిట్గా, వర్తుబుల్గా,
ఆలోచింపే విధంగా ఆనందించే విధంగా డెఫినెట్గా ఈ సినిమా డైలాగులు ఉంటాయి. తనకు డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుంది. సో తర్వాత ఆ డైరెక్టర్ ప్రకాష్ ఇప్పుడు నెంబర్ వన్ ఆ డైరెక్టర్గా పెద్ద సినిమాలు చేస్తున్నాడు. అట్లాగే కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటర్ గారు ఆయన గురించి మీకు ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం బ్లాక్ టాప్ టెన్ అంటే ఇండస్ట్రీలో టాప్ 10 సూపర్ హిట్స్ ఉంటే టాప్ 10లో 9 ఆయనే ఉంటాయి. అట్లాగే గోపి సుందర్ ఒరిజినల్గా మలయాళం సినిమాకి తనే చేశాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా తను చేస్తున్నాడు, నేషనల్ అవార్డు విన్నర్. ఈ సినిమా డెఫినెట్గా రెండు ట్యూన్స్ ఫ్రెష్ చేసాము, అవి చాలా బాగున్నాయి. ఇస్లో దాదాపు 70% ఆఫ్ ది ఫిల్మ్ కథపరంగా యుఎస్లో ఉంటుందండి. యుఎస్లో ఫిబ్రవరి నుంచి ప్లాన్ చేస్తున్నాము. యుఎస్లో కంప్లీట్ అక్కడ ఎట్లాగైతే తీశారో అంతకన్నా బెటర్ విజువల్స్ బెటర్ క్వాలిటీతో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఒక రెఫరెన్స్ మనకు ఉంది కాబట్టి ఆ రెఫరెన్స్ పెట్టుకొని ఇంకా బెటర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ ఎంకరేజ్మెంట్ ఉంటుందని కూడా కోరుకుంటున్నాను. అంటే ద్వితీయ చిత్రం మహాలక్ష్మి బ్యానర్లో మొదలుపెట్టినటువంటి చిత్రమే గొప్పగా మొదటి చిత్రమే గొప్ప విజయం సాధించిన తర్వాత మరో విడత ఇది రెండవ చిత్రంగా శంకరన్న నిర్మించడం అనేది వల్ల మాకందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో జైబోలో సినిమా ఎంత గొప్ప విజయవంతం సాధించి కోట్లాది మంది ప్రజలను చైతన్యపరిచిందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత స్వరాష్ట్రంలో వస్తున్నటువంటి శంకరన్న మొదటి చిత్రం ఇది టూ కంట్రీస్ కాబట్టి సహజంగానే ప్రేక్షకులందరిలో కూడా ఒక కొత్త ఆసక్తిగా ఉన్నది. ఎన్నో సామాజిక పరమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి సినిమాలు తీసినటువంటి శంకరన్న మొట్టమొదటిసారిగా సునీల్ను అంటే ఒక కామెడీ హీరోని పెట్టి టూ కంట్రీస్ పేరిట రెండు హృదయాల స్పందనలాగే రెండు దేశాలలో జరిగినటువంటి హృదయ ప్రతిస్పందనను ఒక కుటుంబ చిత్రంగా ఒక ఆశ్చర్యత చిత్రంగా నిర్మించడం అనేది ఇది శంకరన్నకు చాలామంది సవాల్గానే భావించుకొని ఒక కొత్త ఆసక్తికి ప్రేక్షకుల్లో తెరలేసింది. ముఖ్యంగా శంకరన్న ఏ విధంగా అయితే ఎవరి సపోర్ట్ లేకుండా తనకు తానుగా క్రియేట్ చేసి మా నారాయణమూర్తి అన్నలాగానే ఎందరికో స్ఫూర్తినిచ్చినటువంటి నారాయణమూర్తి లాగానే ఒక గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టుకొని తనకు తానుగా నిలబడి పలు విజయవంతం చిత్రాలను అందించినటువంటి శంకరన్న లాగానే సునీల్ కూడా స్వతంత్రంగా ఎదిగొచ్చినటువంటి ఒక మంచి నటుడు కాబట్టి స్వతంత్రంగా ఎదిగినటువంటి ఒక దర్శకుడు ఒక నటుడు మధ్యన వస్తున్నటువంటి ఒక కొత్త సినిమాగా దీనికి తప్పకుండా చరిత్ర ఉంటుంది. సెంటిమెంట్ రకంగా చూస్తే దిలీప్ గారిది ఫస్ట్ సినిమా నేను పోల్రంగడు చేశాను, పాండిపడ అనే సినిమా, మలయాళం సినిమా. అది కూడా ఇక్కడే ఓపెనింగ్ జరిగింది, ప్రెస్ మీట్ కూడా ఇక్కడే జరిగింది. యాక్చువల్గా దానికి రైటర్ తినే శ్రీధర్ సిపాన. అలాగే నాకు మర్యాద రామన్నకి జక్కన్నకి ఈయన రామ్ప్రసాద్ గారు కెమెరా చేస్తా. మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మనం పాజిటివ్ పీపుల్ కాబట్టి గ్యారంటీగా మనం చేస్తే సక్సెస్ వస్తుందని ఫీల్ అవుతూ ఉంటాం మేము ముగ్గురు ఎప్పుడైనా. సో ఈ సినిమా గ్యారంటీగా అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా కూడా అందరినీ నవ్వించే సినిమా అవుతుందండి. కుటుంబం అంతా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఎందుకంటే టూ కంట్రీస్ సినిమా గ్యారంటీగా టూ స్టేట్స్లోనే సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఎందుకంటే జనరల్గా ఈ మధ్యకాలంలో నేను చేసిన సినిమాల్లో కొంచెం అంటే కామెడీ పాటలు సరిపడ ఉండటం వల్ల ఒక యావరేజ్లుగా చలమనేని అండి. కానీ ఇది కామెడీ ఎక్కువ ఉండటం వల్ల నాకు మంచి ఫుడ్ అండి ఇది. నేను ఎంత బాగా తింటే అంత పెద్ద హిట్ అవుతుందన్నమాట ఈ సినిమా. ఫ్యాక్ట్ అయితే చిన్న చాలా అద్భుతంగా రాశాడు. మళ్ళీ పోలరంగడ తర్వాత ఈయన అలాగే అద్భుతంగానే చూపిస్తారు. సో మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సి వచ్చింది నన్ను నమ్మినందుకు ఈ సినిమాకి శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే శంకర్ అన్న నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను నిజంగా అది కాపాడుకుని ఆయన సినిమా చాలా బాగా చేసి విజయం సాధించడానికి నేను ట్రై చేస్తానండి. అండ్ ఈరోజు వచ్చి మమ్మల్ని ఆస్వాదించిన గురుగారు దాసనారావు గారు అండ్ కేటీఆర్ గారు అండ్ నారాయణ మూర్తి గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను సునీల్ అన్నయ్య కలిసి పోల్రంగడు సినిమా చేసాం, భీమవరం బుల్లోడు చేసామండి. ఇది మూడో సినిమా. శంకర్ గారు నాకు ఫస్ట్ ఫోన్ చేసి ఇలా సునీల్ సినిమా మనం టూ కంట్రీస్ చేస్తున్నాం, ఫస్ట్ పేరు చెప్పలేదండి, ఒక మలయాళం సినిమా చేస్తున్నాం అదిరిపోద్ది, డెఫినెట్గా మీరైతే చాలా బాగుంటుంది అది అంటే టూ కంట్రీస్ సార్ అని అడిగాను. నేను అడిగితే చూసేసేవంటే నాకు ఇష్టమైన సినిమా సార్, అది రాసే అవకాశం ఇవ్వండి సార్ నాకు, ఖచ్చితంగా బాగా రాస్తానండి, బాధ్యతతో రాస్తాను అని చెప్పాను. ఆయన నన్ను నమ్మి ఇచ్చారండి సినిమా, రాసేసాం, చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఫ్యామిలీ అందరూ సంతోషంగా నవ్వుకుంటూ ఎలాంటి వల్గారిటీ లేకుండా సినిమాలో డీసెంట్ కామెడీతో ఈ సినిమాని 100%
నమ్మకంతో చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ సినిమా అందరినీ నవ్విస్తాం, ఎలాంటి ఇది లేకుండాను. సో ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అండి, అంటే విత్ హ్యూమన్ ఎమోషన్స్తో. ఇందాక శంకర్ గారు అన్నట్టు ఇదో ఇప్పటివరకు నేను కామెడీయే కొంచెం ఎక్కువగా నాకు స్కోప్ ఉండి ఇవి రాయలేనేమని కొంచెం నాకు కూడా డౌట్ ఉండేది. ఇప్పుడు నిన్న నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి, ఇంకా తెలియదు రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయ్యి ఎమోషన్గా ఎమోషన్ సైడ్ కూడా నేను రాయగలను అనే నమ్మకం కలిగిస్తానని నేను అనుకుంటున్నాను.